హాయ్ అండి ఇప్పుడైంది వార్త జార్ఖండ్ లో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన పన్నెండుకు పైగా కేసులు ఉంటే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు మోదీ ఆపరేషన్ వల్ల ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు భయభ్రాంతులకు గురై రాంచి నుంచి హైదరాబాద్ లో తలదాచుకున్నారని నారాయణ అంటున్నారు సోరేను మనీ లాండరింగ్ పేరుతో జైల్లో పెట్టారని జగన్ పై పన్నెండుకు పైగా కేసులుంటే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు స్వాతంత్ర భారతదేశంలోనే ఇన్ని రోజుల పాటు బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డేనని నారాయణ అన్నారు మద్యం కుంభకోణంలో కూడా ప్రధాన పాత్ర వైసీపీదేనన్న నారాయణ లిక్కర్ వైసీపీ తయారు చేస్తే కేసీఆర్ కుమార్తె మధ్యవర్తిత్వం చేసిందన్నారు వీళ్లను జైల్లో వేయకుండా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను జైల్లో వేశారని విమర్శించారు భారతదేశంలో జగన్ కంటే పెద్ద డెహైట్ ఎవరూ లేరని నారాయణ అన్నారు